రెడ్ బుక్ లో రెండు చాప్టర్లు ఓపెన్ అయ్యాయని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి ఖచ్చితంగా సినిమా చూపిస్తాం, సందేహం లేదు. త్వరలోనే రెడ్ బుక్ మూడో చాప్టర్ కూడా తెరుస్తాం. యువగళం పాదయాత్రలో నన్ను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. రెడ్ బుక్ కు భయపడుతున్న జగన్ గుడ్ బుక్ తీసుకొస్తానంటున్నారు. బుక్ లో ఏం రాయాలో ఆయనకు అర్థం కావట్లేదు అన్నారు. గతంలో సోషల్ మీడియాలో పోస్టు పెడితే కేసులు పెట్టి లుకౌట్ నోటీసులు ఇచ్చేవారు. నోటీసులకు భయపడకుండా ఎన్ఆర్ఐలు సపోర్ట్ చేశారని చెప్పి అన్నారు. అమెరికా పర్యటన ముగించుకుని మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ కు బయలుదేరారు. వారం రోజుల పర్యటనలో వివిధ సంస్థల ప్రతినిధులు, సీఈఓలు, ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లను లోకేష్ కలిశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. వైజాగ్ లో గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని వారిని విజ్ఞప్తి చేశారు. యువతలో నైపుణ్యాభివృద్ది, స్మార్ట్ సిటీ కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. ఈ గవర్నెన్స్, డిజిటల్ విద్యకు ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. గ్లోబల్ టెక్ హబ్ గా మారబోతున్న ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. పెట్టుబడులకు ఇదే సరైన సమయమని లోకేష్ వారికి వివరించారు. వారం రోజులుగా సంస్థల ప్రతినిధులు, సీఈఓలు, వైస్ ప్రెసిడెంట్లతో నారా లోకేష్ వరుస భేటీలు నిర్వహించారు. We'll be right back.